పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఏపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గంపై మాట్లాడకపోవటం ఏంటన్నారు. ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ కు జగన్ కు మధ్య సంబంధాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు టీఎంసీలని మరి నీటిని లిఫ్ట్ చేసి ఉపయోగం తెచ్చుకునే విధంగా టెండర్ కాల్ఫర్ చేసినటువంటి పరిస్థితి మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము. తెలంగాణ గవర్నమెంట్ కి ఇటు మా స్థాయిలో చేయనంత వరకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 84 షెడ్యూల్ 11 ప్రకారం ఏ కొత్త ప్రాజెక్ట్ అయినా ఇప్పటికే కేఆర్ఎంబి పరిధిలో జలశక్తి మంత్రాలయ పరిధిలో ప్రధానమంత్రి ఆఫీసు కూడా నేను లెటర్ రాసినప్పుడు వారు అప్డేట్ చేయడం కూడా జరిగింది. అపెక్స్ కౌన్సిల్ కేఆర్ఎంబి పర్మిషన్ తోనే ఈ ఏ ప్రాజెక్ట్ అయినా చేపట్టాలి, కాబట్టి ఇది ఇల్లీగల్ అనేది అర్థం వచ్చేటట్టు వారు లెటర్ కూడా పంపించడం జరిగింది. కోరుకునేది ఒకటి, కేంద్ర ప్రభుత్వానికి తక్షణం ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ విరుద్ధంగా టెండర్ ప్రాసెస్ జరుగుతుంది, అటు న్యాయ పోరాటం అవసరమైతే న్యాయ పోరాటం చేయాలి, ఫ్యూచర్ జనరేషన్స్ ఖమ్మం వరకు 5 జిల్లాలు ఎడారిగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. శ్రీశైలం నుంచి వాటర్ రాదు, నాగార్జునసాగర్ ఎండిపోద్ది, మహబూబ్ నగర్ నుంచి నల్గొండ నుంచి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ అటు పక్క రంగారెడ్డి ఖమ్మం వరకు కూడా ఎఫెక్ట్ అవుతున్నటువంటి ఈ యొక్క ఈ నల్ల జీవో 203 తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకుని న్యాయ పోరాటం చేయాలి. ఏ ప్రభుత్వం అయినా అది ఒక చట్ట పరిధిలో చేస్తే అభ్యంతరం లేదు. తెలంగాణ చేసినా ఏపీ గవర్నమెంట్ చేసినా ఎవరైనా చేసినా ప్రభుత్వం నిమ్మక నీరెత్తి ఉంటాం. ఇది నిజంగా చాలా శోచనీయం. అంశం కింద ముఖ్యమంత్రి గారు టేకప్ చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఇది రహస్య ఎజెండాలతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే మాత్రం ఎవరు